వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ కొబ్బరి హల్వా. చాలా సింపుల్, ఓ చిన్న ఐడియా ఎప్పుడు కావాలంటే అప్పుడు హెల్తీగా కమ్మటి స్వీట్ తినేలా చేస్తుంది. ఇది నేను చెన్నైలోని మాంబళంలో ఉండేటువంటి ఓ అయ్యంగార్ ఫ్యామిలీ నుండి తెలుసుకున్నాను. ఇది వాళ్ళు ప్రత్యేకంగా ఈ ధనుర్మాసం టైంలో విష్ణువుకి నివేదిస్తారట. చాలా సింపుల్, చాలా బాగుంటుంది, చాలా హెల్తీ. లెట్స్ స్టార్ట్. ముందుగా ఓ జార్లో 2 కప్పులు అంటే ఓ పెద్ద కొబ్బరికాయ తురుము పట్టింది మాకు. అలాంటి ఓ కొబ్బరి తురుము ఓ జార్లో వేసుకోండి. ఇప్పుడు అందులో 1 కప్పు బెల్లం, 2 కప్పుల కొబ్బరికి 1 కప్పు బెల్లం పొడి వేసుకోండి. ఇందులో కాసిన నీళ్లు పోసుకొని చాలా మెత్తగా గట్టిగా పేస్ట్ చేసుకోండి. మరి ఎక్కువగా నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోవద్దు. ఇప్పుడు కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఘీ వేడి చేసుకొని అందులో 10 నుంచి 15 జీడిపప్పు పలుకులు వేసి ఎర్రగా వేయించుకొని తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే కడాయిలో మెత్తగా గ్రైండ్ చేసుకున్నటువంటి కొబ్బరి బెల్లం పేస్ట్ వేసి లో ఫ్లేమ్ మీద బెల్లం కరిగి ముద్దగా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఇది మీరు అడుగు మందంగా ఉన్నటువంటి గిన్నె వాడుకుంటే మంచిది. మంచి సువాసన వచ్చేంత వరకు తిప్పుతూ కుక్ చేయాల్సిందే. దీనికి మీకు కనీసం 20 నిమిషాల పైనే పడుతుంది. దీనికి తీగపాకం వచ్చేంత వరకు అస్సలు కుక్ చేయనేకూడదు. హల్వాలా ముద్దగా ఉండాలి అంతే. బాగా దగ్గర పడ్డాక 1/2 టీ స్పూన్ యాలకల పొడి, వేయించుకున్న జీడిపప్పు పలుకులు వేసి బాగా కలుపుకుని దింపే ముందు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని కలుపుకొని దింపేసుకోవడమే. ఇది మీకు వేడి వేడిగా చల్లగా ఎలా అయినా సరే చాలా బాగుంటుంది. కనీసం 3 నుంచి 4 రోజులు నిల్వ ఉంటుంది. మీకు నచ్చిందా? మరైతే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. మా విస్మై ఫుడ్ ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.